నమస్తే, నేను మీ హరీష్ కుమార్ అడ్వకేట్. చాలా మంది డబ్బులు అప్పిచ్చి వాటికి ష్యూరిటీగా చెక్కులు ప్రామిసరీ నోట్లు తీసుకోవడం జరుగుతుంది. అయితే చెక్కులు ప్రామిసరీ నోట్లు తీసుకొని ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్స్కాండింగ్లోకి పోతారు. అంటే వాళ్ళ అడ్రస్ మార్చేస్తారు, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంటాయి, వీళ్ళకి రెస్పాన్స్ దొరకదు. అప్పుడు ఏం చేయాలి, ఎట్లా రికవరీ చేయాలి అనేటువంటిది ఒక క్వశ్చన్తో నా దగ్గరికి చాలామంది రావడం జరిగింది. అంటే మొట్టమొదటిగా మనం చెక్ కానీ ప్రామిసరీ నోట్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రామిసరీ నోటు ఏదైనా అప్పించినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఖచ్చితంగా తీసుకోవాలి. వీలైతే వాటి జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుంటే మంచిది. అంటే ఓన్లీ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి మనం మాటిగే చేసుకోకపోయినా చాలామంది నమ్మకంతో తెలిసినటువంటి వాళ్ళనే అప్పులు ఇచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి వాళ్ళ ప్రాపర్టీస్ డీటెయిల్స్ కనుక మీ దగ్గర ఉంటే ఆ ప్రామిసరీ నోట్ పైన ఆ ప్రాపర్టీ పైన అటాచ్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెక్కు విషయానికి వస్తే చెక్కు బౌన్స్ చేస్తారు. బౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండరు కాబట్టి అవి ఎలా నోటీస్ పంపించాలి, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. సార్ అతను దొరకట్లేదు, ఆయన అడ్రస్ లేదు అని. అంటే చెక్ విషయానికి వస్తే ఓన్లీ చెక్ కనుకనే ఉన్నట్టయితే అతను ఈరోజు కాకుంటే రేపైనా కొద్ది రోజులకైనా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఆ వ్యక్తి ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది అని అనుకున్నప్పుడు ఆ చెక్కును బౌన్స్ చేసి ఇంతకుముందు ఏదైతే అడ్రస్లో ఉన్నాడో లేదా ఆ బ్యాంక్ అడ్రస్సో ఒకదానికి నోటీస్ అయితే వితిన్ ద లిమిటేషన్స్, అంటే ఈ చెక్ విషయానికి వస్తే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, ఆ వితిన్ ద స్టిప్యులేషన్లో నోటీస్ ఇవ్వడం, ఆ లిమిటేషన్ తర్వాత నోటీస్ ఇచ్చిన 15 డేస్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ 30 డేస్లో కేసు ఫైల్ చేయడం, ఇదంతా ఆ లిమిటేషన్లో జరగాలి. ఒకవేళ మీరు చెక్ బౌన్స్ చేసి మీ దగ్గర పెట్టుకున్నా కూడా ఈ లిమిటేషన్ అయిపోయిందంటే మీరు ఆ చెక్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి మీరు చెక్ బౌన్స్ చేసిన తర్వాత ఏదైతే అడ్రస్ అందుబాటులో ఉందో లేదా ఏదైనా రికార్డు ప్రకారంగా అడ్రస్ ఉంటే ఆ అడ్రస్కు నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించడము మ్యాండేటరీ కనుక ఖచ్చితంగా నోటీస్ పంపించేసి కేసు కూడా మీరు ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకున్న తర్వాత కోర్టు 1-2 సార్లు చూసేసిన తర్వాత చెక్ విషయానికి వస్తే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. అక్యూజ్డ్కి అగెన్స్ట్గా వారెంట్ ఇష్యూ చేస్తే ఆ వారెంట్ 2 ఇయర్స్ టుగెదర్ పెండింగ్ ఉంటుంది. అతను 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎప్పుడు మీకు కనబడ్డా కూడా ఆ వారెంట్ను ఎగ్జిక్యూట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం చట్టపరంగా మీ దగ్గర అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవాలి. అతను లేడు కదా అని చెప్పేసి ఆ చెక్ వ్యాలిడిటీ అయిపోయేంత వరకు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే చిన్న చిన్న అమౌంట్లు ఉంటే ఈ కోర్టు ఖర్చులు ఇవన్నీ వృధాగా కావచ్చు, కానీ ఏదైనా పెద్ద అమౌంట్లు ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్లో వెళ్ళి కేసు ఫైల్ చేసుకొని చెక్ బౌన్స్ చేసి కేసు ఫైల్ చేసుకొని వారెంట్ ఇష్యూ చేయించి పెట్టుకోవడం ద్వారా ఆ వారెంట్ అనేది లైవ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఆ వారెంట్ పెండింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనకు అందుబాటులోకి వచ్చినా అతన్ని ఆచూకీ తెలిసినా వేరే బోర్డ్స్ తెలిసినప్పుడు త్రూ పోలీస్ ఆ వారెంట్ను మనం ఎగ్జిక్యూట్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చెక్ విషయంలో. ఈ ప్రామిసరీ నోట్స్ విషయంలో అయితే ఖచ్చితంగా ఆస్తులు అనేటువంటిది అవసరం ఉంటుంది. ఆ ఆస్తులను అటాచ్మెంట్, అంటే మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చినా 1 కోటి రూపాయల ప్రాపర్టీని కూడా అటాచ్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కోర్టు ద్వారా. ఆ ప్రామిసరీ నోటు ద్వారా మనం రికవరీ సూట్ ఫైల్ చేసినప్పుడు
కాబట్టి ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అదర్వైజ్ మీరు రికవరీ సూట్ ఫైల్ చేసుకొని దాంట్లో కూడా ఎక్స్పార్టీ డిగ్రీ తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఈపీ ఫైల్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేయించడానికి వీలవుతుంది కాబట్టి ప్రామిసరీ నోటు డేట్స్ అయిపోయే వరకు లిమిటేషన్ అయిపోయే వరకు లేదా చెక్ లిమిటేషన్ అయిపోయే వరకు మీరు ఆ డాక్యుమెంట్స్ను ఆ ఇన్స్ట్రుమెంట్స్ను మీరు వేస్ట్ చేసుకునే బదులు మీరు కోర్టులో ఫైల్ చేసి వాటిని వ్యాలిడిటీని పొడిగించుకొని వ్యాలిడిటీని ఉంచుకోవడం ద్వారా వారెంట్ ఇష్యూ చేయించుకోవడం ద్వారా లేదా ఎక్స్పైరీ డిగ్రీ తీసుకోవడం ద్వారా మీకు భవిష్యత్తులో అతన్ని అమౌంట్ను అతని దగ్గర నుంచి రికవరీ చేసుకోండి.